కుంభరాశి వారికి ఆరోగ్యకరమైన వాతావరణంలో అన్ని విషయాల్ని పరిష్కరించగలుగుతారు, మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు, మీ మీద ఉన్న పని ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని సరైన సమయానికి పూర్తి చేసి అందరితోటి శభాష్ అనిపించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, పెళ్ళిళ్ళు శ్రద్ధగా చేస్తారు, ఘనంగా చేస్తారు, ఖర్చు పెట్టి చేస్తారు, ఇష్టపడి చేస్తారు. అతిథులు ఎవరు కూడా మర్యాదలు తక్కువైనవి అని చెప్పి అనకుండా అందరినీ చక్కగా చూడగలుగుతారు, చక్కటి ఏర్పాటు చేయగలుగుతారు, అందరూ కూడాను మెచ్చుకోవటం, ఆశ్చర్యపోవడం జరుగుతుంది. మీకున్నటువంటి ధన సంపదతో పాటు క్రమశిక్షణ కలిగినటువంటి స్నేహితులు, నమ్మకస్తులైన బంధువులు, క్రమశిక్షణ కలిగినటువంటి పనివాళ్ళు ఉండటం కూడా ఒక అదృష్టంగా మీరు భావిస్తారు. మిగతా వాళ్ళు కూడా అదేవిధంగా అనుకుంటారు. నూతనమైన వ్యాపారం బాగుంటుంది. నూతన వ్యాపారంలో రహస్య భాగస్వాములు ఎవరో వాళ్ళ పేర్లు బయటికి చెప్పడానికి మీరు ఇష్టపడరు. ఆ ఒప్పందం మీదనే ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొంతమంది వ్యక్తులకి బినామీగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. బినామీగా ఉంటారు, మీ ప్రయోజనాలు మీరు కాపాడుకుంటారు, వాళ్ళ ప్రయోజనాలను కూడా రక్షిస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పురోగతికి వాళ్ళని జాగ్రత్తగా అడ్డు తప్పించుకోగలుగుతారు, వాళ్ళని జాగ్రత్తగా అడ్డు తప్పించగలుగుతారు. అది పలుకుబడి కావచ్చు, డబ్బులు కావచ్చు, సావధాన పేద దండ ఉపాయంలో ఏదైనా కావచ్చు. మీ రాజకీయ పలుకుబడి పెంచుకుంటారు, పార్టీ మారి ఆలోచన మనసులో పెట్టుకుంటారు, బయటికి చెప్పరు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం పెరుగుతుంది. ఉద్యోగంలో చేసినటువంటి కష్టానికి కొన్ని సందర్భాల్లో సరిగైనటువంటి గుర్తింపు ఉండదు, డబ్బులు రావు. పనికి మాలిన వాళ్ళు, దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇదేమిటని చెప్పి నిర్దేశించి అడుగుతారు. కంపెనీలో ఉండటమా వెళ్ళిపోవటమా అనేటువంటి పరిస్థితి దాకా వస్తుంది. ఏ నిర్ణయం తీసుకుందామని చెప్పి గట్టిగా ఆలోచన చేస్తారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద టెన్షన్గా రోజులు నడుస్తూ ఉంటాయి. కానీ పరిస్థితులు టెన్షన్గా ఉన్నా మీరు మాత్రం ప్రశాంతంగా ఉండి పరిస్థితులకి ఏ విధంగా ప్రతిస్పందించాలి అని మాత్రమే ఆలోచిస్తారు. సమస్యలకు భయపడి పారిపోరు, వెన్ను చూపరు. ఏదైతే అదయింది, మహా అయితే ఏమవుతుంది, ప్రాణం అవుతుంది, అంతే కదా, ఎవడేం చేస్తాడో చూసుకుందాంలే అనే పద్ధతిలో పెడతారు. మిగిలిన వాళ్ళకి ఆ ధైర్యం లేని కాలం చేత వాళ్ళు 4 అడుగులు వెనకే నిలబడిపోతారు. అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ లాభాల ఉరవల్లోనే నడుస్తూ ఉంటాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, నీళ్ల వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఇనుము వ్యాపారం, అదేవిధంగా బంగారం, లోహాలకు సంబంధించిన వ్యాపారాలు అన్నీ కూడా మంచి స్థాయిలోనే నడుస్తాయి. పౌల్ట్రీ, ఆక్వా రంగంలో కూడా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఉన్నతాధికారులను బదిలీ చేయించడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తారు. వాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తారా దాన్ని హైలైట్ చేద్దాం, మీడియా పరంగా వాళ్ళని గబ్బు పట్టించి ట్రాన్స్ఫర్ చేయిద్దామని చెప్పని ఆలోచనలో మీరుంటారు. దానికి సంబంధించిన పావులు కదుపుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కష్టపడి శ్రమించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. వైద్య విద్యలోనూ సాంకేతిక విద్యలోనూ రాణిస్తారు. గ్రీన్ కార్డు లభిస్తుంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా కళా సాహిత్య రంగాల పరంగా కూడా మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీరు ఆరాధిస్తున్నటువంటి దేవతకి బ్రహ్మాండంగా పూజా కార్యక్రమాలు చేయండి, ధూపదీప నైవేద్యాలు సమర్పించండి, అమ్మవారికి కప్పు సామానుతోటి దైవికమనే పొడితోటి ధూపం వేయండి, లక్ష్మీతామరవతులతోటి అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో అమ్మవారికి ఇష్టమైన పరిమళ గంధాన్ని సమర్పించండి, అన్ని సుగంధ సిద్ధ గంధాక్షితలు సమర్పించండి,
సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.